చదవాలి, రిఫరెన్స్ చెప్పి చదవాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సంబంధులు, వారి క్రియా విధానం ఎలాగ ఉండాలనేది గడిచిన 5-6 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని సంబంధులు గతించిన వారు తన్ను తాను కాపాడుకునేవాళ్ళుగా ఉండాలి. గట్టి చెప్పండి, రాజభోజనము నేను భోంచేయను, నేను యూదుడును గనుక ఆ పని చేయను, ఇంతటి వాడనైనా నేను పారిపోవచ్చా? ఈ రీతిగా యూసేపు ఆ వస్త్రములు వదిలిపెట్టి లేక చెయ్యి దిరుచుకొని పారిపోయేను, తన్ను తాను కాపాడుకున్నాడు, భద్రపరచుకున్నట. ఈ రీతిగా విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవుని పిల్లలుగా గుర్తించబడిన దేవుని సంబంధులమైన మనం, మన జీవిత విధానం మనవన్నీ కూడా లోకానికి వ్యతిరేకంగా ఉండాలి. మన ఎవరి సంబంధులు అదే అంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, వారి వారి పద్ధతులు, వారి వారి ప్రకారం ఈనాడు సమాజం నడుస్తుంది. దేవుని సంబంధులైన మనమందరము ఎక్కడున్నా ఏం చేసినా దేవుని సంబంధులుగానే ఉండాలి. అందుకు 6 లక్షణాలు 6 వారాలు చెప్పాను. ఈరోజు 7వది, దేవుని సంబంధులు దేన్ని భద్రపరచుకోవాలి అని అంటే, ఈరోజు బహుక్లుప్తంగా మన ధ్యానాంశము 4 గట్టికి చెప్పండి, 4 గురించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సైకాలజీ ప్రకారం మరి ప్రపంచ పరిస్థితులను బట్టి ఒక అధ్యాయంలో తేలిన విషయం ఏంటంటే, ఒక మనిషి సగటున 24 గంటల టైంలో, అంటే ఒక రోజులో అనుకుందాం, 25,000 నుండి 30,000 మాటలు మాట్లాడతారట. హలో, మనకు తెలియదు, అరే ఇటు వచ్చావా, వెళ్ళావా, పోయావా, అయిపోయినాయి 10, తిన్నావా, పడుకున్నావా, అటు వెళ్ళి అయిపోయినాయి ఇంకో 10. ఇట్లా ఇక కొందరు ఏదో పెట్టంటారు, ఆ పెట్టు పేరేంటి, వసపోసిన పెట్టలాగా. ఇక అటువంటి వాళ్ళు ఫోన్ మొదలు పెడితే ఆరంభమే తెలుసు కానీ ముగింపు రాదు. ఉన్నారు కొంతమంది మారు మనసు పొందుదురు కాక. ఈ కొందరు మాట్లాడటం మొదలు పెడితే ఎక్కడికో వెళతారు, అసలు దిగేసరికి ఎక్కడ ఎక్కారో తెలియదు. అంతే, వీరందరూ నోరునో లేక నాలుకనో కంట్రోల్ లేకుండా వదిలేసేవాడు. మంచి తెచ్చినా చెడు తెచ్చినా ఏంటిది, ద్రోహి అనే పలుకు ప్రతివాడును విమర్శకు లోనవుతాడు. తన నోటిని కాపాడుకునేవాడు తన్ను కాపాడుకుంటాడు. ఇష్టం వచ్చినట్టుగా నా నోరు నా సొంతం అనుకుంటే మన పితృడైన మోషేకైన పతి అదే గతి పడద్దు అందరికీ. ద్రోహులారా, ఈ బండ్లో నుండి నేను మీకు నీళ్ళు ఇవ్వాలా అన్నాడు ఒక మాట. ఆ మాటను దేవుడు వెంటనే రికార్డులో తీసుకుని, నా బిడ్డలను నువ్వు అంటావా, నువ్వు చూస్తావు కానీ కణాలను అడుగు పెట్టావు, ఏం తెచ్చింది తెప్పలో, ఏమమ్మా ఇంతకే అమ్మారా పొలం అన్నాడు దైవజనుడైన పేతురు. అయ్యి బాబు అంతకన్నా ఇంకేంటండి అని అందామె. అది నీ దగ్గర ఉండగా నీదే కదా, ఎందుకు మోసం చేసా పరిశుద్ధాత్మను, నీ భర్తను మోసుకెళ్ళిన వారి పాదములు వాకిట నిలిచి ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసపోతారు పో. ఇక పనిష్మెంట్ లేదు, సెటిల్మెంట్ లేదు, పనిష్మెంట్ సివియర్ సెటిల్మెంట్ అంతే. ఇక ఆ మాట వినుచుండగానే భర్త పడిపోయాడు, ఈమె కూడా పడిపోయింది, ఇద్దరు ప్రాణాలు విడిచిపెట్టారు. దేవుని శిక్షతో వచ్చినటువంటి శిక్ష లేక జబ్బులు రోగాలు ఏదైనా ఐసీయూ కాదు, వెంటిలేటర్ మీద పెట్టినా ఏ దేని మీద పెట్టినా వెంటిలేటర్ మీదకి వెళ్ళారు ఒక వ్యక్తి అంటే ఇక లైఫ్ స్మాష్ అయిపోయినట్లు లెక్కే. వాళ్ళ కోరికల కోసం, మంచి రోజుల కోసం ఖర్చు పెట్టి వెంటిలేటర్ మీద పెడతారు. కృత్రిమ శ్వాస అంతేనా, కృత్రిమంగా అందిస్తారు, కృత్రిమంగా గుండు కొట్టిస్తారు అంతే. హాస్పిటల్ వాళ్ళ డబ్బుల కోసమే కావచ్చు, వీళ్ళు మంచి రోజు కోసం కావచ్చు. ఆయన చచ్చిపోయే రోజులు మంచి రోజులు కాదంట,
నాలుగు రోజులు చూశాడు పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన, ఈ వారంలో చచ్చిపోతే మీ అందరికి ఇబ్బంది అబ్బాయి, మీ నాన్న వచ్చే వారంలో చచ్చిపోవాలన్నాడంట. నగదిన హాస్పిటల్లో జరిగిన విషయం. ఇంకేం చెప్పాయంటే చివరిలో ఆయనకి ముగ్గురు ఆయన కోసం ప్రార్థన చేయాలన్నారంట. ఒకళ్ళు మసీదులో ఉన్నటువంటి అక్కడ ఉన్న పెద్ద ఆయన నమాజ్ దగ్గర, రెండవది హైందవ దేవాలయంలో ఒక పూజారి, మూడవది గట్టిగా ఒక పాస్టర్ గారు. చివరిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పరలోకానికి ఏం పరలోకం అంటారు కైలాసం, విలాసం కైలాసం భక్తుడైనా అన్నట. అదరా బెదరా నా దగ్గరికి వచ్చాడు ఇక్కడికి చాలా సంవత్సరాలైంది. ఎవరో చెప్పారంట మీ నాన్న కైలాసం వెళ్ళాలంటే కానూరులో ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గర లైసెన్స్ ఉందన్నారంట. ఎవరు చెప్పారు ఆయనకి? అదరా బెదర వచ్చి మా నాన్నగారిని కైలాసానికి పంపించాలి సార్ రండి అన్నాడు. కైలాసం పంపించడం ఏంటి, బస్సు ఎక్కించమంటే ఎక్కిస్తాం కానీ కైలాసం ఎట్ట పంపిస్తామయ్యా అంటే, కాదు సార్ రేపొద్దున మంచి రోజు 15 రోజులు మట్టి వెంటిలేటర్ మీద పెట్టారు నాగార్జున హాస్పిటల్లో, ఆయన్ని బతికిస్తానికి మంచి రోజుల కోసం 10 లక్షలు ఖర్చు పెట్టాడు, మరి కాస్టే మరి అది అంతే, ఇక రేపొద్దునే వెంటిలేటర్ తీసేస్తున్నాం ఇక, కాబట్టి మీరు వచ్చి చివరిగా ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు, ఇటువంటి వాళ్ళకి అసలు చేయకూడదు బాబాయ్, డాక్టర్ చచ్చిపోతాడని చెప్పారు డేట్ ఫిక్స్ చేశారు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసావు అనుకోండి, ఒకవేళ వాళ్ళకి కూడా ఉండాలి కదా నమ్మకం జరగలేదనుకోండి, కానూరులో పాస్టర్ గారు కూడా ఇప్పుడు చెప్పండి చేశారు చేశారు. కుమారుడు చావసిద్ధమైనప్పుడు బైబిల్లో ఒక ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు, అతను బయలుదేరి ప్రభు దగ్గర రాగానే వాడు చచ్చిపోయాడు. అక్కడ మహాదేవుని శక్తి కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడే చచ్చిపోయినాడు, అక్కడ బతికాడు. ఉంది కదా బైబిల్లో యాయీరు కుమారుడు. అందుకని గుజ్జంతా అయిపోయిన తర్వాత మరలా గుజ్జు రావాలంటే కష్టమైన పరిస్థితి. అందుకని వాక్యం రాయబడింది దీపం ఉండగానే నువ్వు చనిపోతున్నావు కనుక నీళ్లు చక్క పెట్టుకోమన్నాడు, కానీ నువ్వు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు కొట్టుకుపోతారులే అన్నలా దేవుడు. భవిష్యత్తును గుర్తించిన వాడు ప్రైజ్ ద లార్డ్. ఈ రీతిగా వారి వారి పద్ధతులు వారి వారి విధానాలు వేరుగా ఉంటాయి. దేవుని బిడ్డలుగా నాలుక, ఈ నాలుకను ఎవరైతే కాపాడుకోగలుగుతారో అది మాట్లాడే మాటలను బట్టి చేసే పనులను బట్టి. ఒక మనిషి మంచైనా చెడ్డైనా దేనిలోంచి వస్తుంది? యాకోబు పత్రికలో చూడండి 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. వాళ్ళు సుపీరియర్స్ అయినా ప్రొఫెసర్స్ అయినా ఫిలాసఫర్స్ అయినా ఎవరైనా, ఏ నరుడు ఈ నాలుకను ఇష్టం వచ్చినట్టుగా వదిలేస్తారే తప్ప దాన్ని సాధుపరచలేరు. దీన్ని సాధుపరచకపోతే ఏం జరుగుతుందో 4 మాటలు. ఆమేన్. మొట్టమొదటిగా చూడండి యాకోబు పత్రికలోని 3:6. నాలుక అగ్నియే. మరొకళ్ళు కీర్తనల గ్రంథం 5వ కీర్తన తీసుంచండి. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు. ఏ శరీరానికి? సర్వ శరీరమున తల నుండి అరికాలు వరకు మాలిన్యం కలుగజేసి ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఏ చక్రం? ప్రకృతానికే. అడవిల్లో ఎవరు నొప్పి పెట్టకపోయినా చెట్టు కొట్టుకుని అడవులు కాలిపోతాయి. కొన్ని చెట్లలో కొన్ని కర్రలు ఎండిపోయిన వాటికి ఇట్లా గట్టిగా దాని రాపిడి తెప్పిస్తే దానిలో న్యాచురల్గానే నొప్పి పుడుద్ది. ఆ నొప్పి చేత అవన్నీ కాలిపోతాయి. ఎవరో వేసిన నొప్పి కాదు, ఎవరో పెట్టింది కాదు, వాటి అంతట అయ్యే కాలిపోతాయి. ప్రకృతి చక్రానికి నొప్పి పెట్టేటువంటిది అవయవం లేక ఆయుధం ఎక్కడుంది? గట్టిగా చెప్పండి. ఇది ప్రకృతికే కుటుంబాలను కూల్చేస్తుంది, కుటుంబాలను కెడుద్ది, రాజ్యాలు అంతమైపోయినాయి. చరిత్రలో మనం చూస్తే రాజుల కాలంలో చరిత్రలో అనేక మరి ప్రభుత్వాలు పతనమైపోయినాయి. మాటను బట్టి నోటి తొందరపాటును బట్టి ఈ నాలుకను కంట్రోల్ చేసుకోలేకపోవటం బట్టి ఒక దేవుని సంబంధిగా దేవుని బిడ్డగా మాట్లాడుటకు నిదానించువాడట వినుటకు వేగిరపడేవాళ్ళు కావాలి.
ఈ మాట అంటున్నాను నేను అనొచ్చా, ఇలా అనొచ్చా, ఇలా చేయకూడదు కదా అనేటువంటి తత్వం ప్రతి ఒక్కరిలో దేవుడు రెండు పెట్టాడు. ఒకటి మంచి, చెడు రెండు పెట్టాడు. ఈ రెండిట్లో దేన్ని మనిషి ఎక్కువ ఆస్వాదిస్తారంటే చెడే. చెడు రుచిగా ఉంటుంది, మంచి చేదుగా ఉంటుంది. మంచి ఎప్పుడూ కఠోరంగా ఉంటుంది. మంచి చెప్పే వాళ్ళకి ఎవరు ఎక్కువ ఉంటారు, విరోధులు ఎక్కువ ఉంటారు. అబ్బాయి నువ్వు చేయటం మంచిది కాదు, వాళ్ళకి విరోధం అయిపోయినట్టే. నువ్వు ఏం చేసినా పర్లేదు. గుణదల బుడమేరు కట్ట దగ్గరికి ఒక ఆయన వచ్చాడు చాలా సంవత్సరాల క్రితం. మీరు పూజలు చేసినా పర్లేదు, టెంకాయలు కొట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, యేసు ప్రభు అని నీ నోటితో నీ ఒప్పుకుంటే నువ్వు బాప్టిజం అంతే నీకు పరలోకం వచ్చినట్టే అన్నాడు. ఇంకేముంది, ఏం పచ్చం లేదు కదా. మీరు చర్చికి వెళ్ళాల్సిన పనే లేదు, ప్రార్థనకు వెళ్ళాల్సిన పనే లేదు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ప్రార్థన పెడతాను, అప్పుడు రండి చాలు అన్నాడు. ఇది చాలా టేస్ట్గా ఉంది. పెంతకోస్త వాళ్ళు సైతం, మార్పు లేని వాళ్ళు సైతం అందరు వెళ్ళి ఒకేసారి ఏలూరు కాలంలో 20 మంది బాప్తిజం పొందారు. బాప్తిజం పొందారు, తెల్ల బట్టలేసి రోడ్డు మీదకి వచ్చి గుణల వంతుని దగ్గరికి వెళ్ళి వెళ్ళి సిగరెట్ తీసి తాగుతున్నాడు ఒక ఆయన. నాకంటే పడ్డాడు. వేసిందేమో అంటే తెల్ల బట్టలు వేసిన వాళ్ళు తాగకూడదని కాదు, కానీ వీళ్ళు రక్షణ పొందారని నాకు తెలిసింది. నువ్వు బాప్తిజం పొందావని తెలిసింది. ఇదేంటి నువ్వు సిగరెట్లు కాలుస్తున్నావు ఏంటంటే, సార్ అసలు ఆయన ఏం చెప్పలేదండి, అన్నీ చేయొచ్చు, తాగేవాళ్ళు తాగొచ్చు, బొమ్మ పూజలు చేయొచ్చు. ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం. దేవుని పిల్లలుగా మనకంటూ ఒక సత్యం ఉంది, దాన్ని కాపాడుకోవడానికి నీ నోరు ఎంతైనా నిన్ను కాపాడాలి. స్తోత్రం. కీర్తనల గ్రంథం 5:9, సామెతలు 28:23. వారి నోట యథార్థత లేదు. ఏమి లేదు? యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. ఏమాడతారు? ఇచ్చకము. నాలుకతో పెదాల మీద పేరాలంటారు, చూసారా? నాలుకతో ఉన్నది లేనట్టు చెప్తారు, లేనిది ఉన్నట్టు చెప్తారు. ఇటు చూడపోయినా నేను చూసేసాను అంటారు, చేయిపోయినా మేము చేసేసామంటారు. ఇది పరిస్థితి. నాలుకతో, ఈ నాలుక ఇచ్చకములాడుతుందంటే రకరకాలుగా మాట్లాడుతుంది, లేని వాటిని పుట్టిస్తుంది, ఇలాగూ చేస్తూ ఉంటుంది. 28:23 సామెతలు. స్త్రీలు ఆడపిల్లలు చదవట్లా, మీరు మైకులు పట్టుకుని దగ్గర పెట్టుకుని చదవటం. నాలుకతో ఇచ్చకములాడు వాడి కంటే నరులను గద్దించేవాడు తదకు ఎక్కువ దయ పొందును. అమ్మే, దీంతో నాలుకతో ఇచ్చకములాడు వాడు కంటే నరులను గద్దించేవాడు తదకు ఎక్కువ దయ పొందును. అమ్మేన్, అమ్మేన్. గద్దించేవాడు దేవుని దయ పొందుతాడు, ఇచ్చకములాడేవారు నష్టపోతారు. నష్టానికి కేంద్రంగా మన నాలుక ఉండకూడదు. నాలుకట రుచి ఎరగదంటారు, ఎరగకుండా ఉందా? అంగిలి రుచి చూస్తుందని రాయబడింది యోబు గ్రంథంలో. ఏం చూస్తుంది? అంగిలికి తగిలినప్పుడు అక్కడ రెండు సింహాలలాగా ఉంటాయి. మీరు అర్థంలోకి వెళ్ళి చూసుకోండి, ఎక్కడుంటాయి? ఎదురేం ఉండనాలుక, ఎనమాలేం కొండనాలుక, అక్కడ గృహలో రెండు సింహాలు ఉంటాయి. ఈ సింహాలకు ఎప్పుడైతే నువ్వు తినే ఆహారం తగిలిందో అక్కడి నుండి టేస్ట్ అనేది ఉత్పత్తి అవుద్ది. ఆమెన్. అబ్బా భలేగా ఉంది ఏ కూర, ఇంకా స్థాయి రాదు అని అంటారు. నాలుగు రుచి ఎరగదనే మాట తప్పు. ఇంకోటి ఏమంటారంటే నరము, నరవు లేని నాలుగు అంటారు. మీరు ఇంటికి వెళ్తే ప్రయత్నం చేయండి, అద్దం పెట్టుకుని ఎవరు లేనప్పుడు చూడండి, నాలుగు కింద ఉంటాయో లేదు చూడండి. ఏంటి అయ్యి ఉన్నాయా, కదులుతాయి, లేకపోతే ఇలా. ఈ నాలుకతో ఇచ్చకములాడువాడు కంటే నరులను గద్దించువాడు దయను పొందుతాడు. స్తోత్రం. నాలుక జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు? నేను యూదుడను గనుక, నేను దేవుని బిడ్డను గనుక ఆ పని చేయజాలను, చేయజాలను అనే తత్వం కావాలి. స్తోత్రం. అందుకని ఈ నాలుగును ఏం చేయాలి? 21:1 సామెతలో 23:3. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. ఆమేన్. దేన్ని? డబ్బుని, వస్తువుల్ని, ఆస్తిని, సమస్త సామాగ్రిని భద్రం చేసుకుంటాం.
పరిశుద్ధ గ్రంథ ప్రకారం 5 రకాల పాత్రలు ఉన్నాయి. ఎన్ని పాత్రలు? గొప్పింట్లో పాత్రలు, పేదింట్లో పాత్రలు. ఇదివరకు మనం గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూళ్ళు అడుగు పెడితే ఇంటి ముందు కంపల్సరిగా కొండలు ఉండేవి. ఆ కొండలు ఏం పెట్టేవాళ్ళు? నీళ్లు పోసేవాళ్ళు. లోపల కూడా పంతకొండ ఒకటి, వంటకొండ ఒకటి, పచ్చడి కొండ ఒకటి, పప్పల కొండ ఒకటి. నిజమే కాదా? ఎవరైనా ఈ అరిసెలు ఉండితే కరెక్ట్గా దానికి బాణ తెచ్చి బాణలోనే పెట్టేవాళ్ళు. అందుకని దీన్ని రకరకాలుగా వాడేవాడు. మట్టి కుండలో, మట్టి పాత్రల్లో ఉండిన భోజనం తింటే ఆరోగ్యం పెరుగుద్ది. మట్టి కుండలో నీళ్లు తాగితే కూడా కొన్ని బాధలు పోతాయి. బాధలు అంటే ఎలర్జీ లాంటివి పోతాయి. మనకన్నీ ఏం అలవాటైంది? ఇప్పుడు సర్ది పెట్టే దాంట్లో పెట్టేయటం, 10 రోజుల తర్వాత కూర తీసుకోవటం, స్టార్ బాటిల్ అట్లా చేసేవాళ్ళు. ఇది వరకు పూర్తి చేస్తారు, ఎందుకు చేయరు? ఒకసారి 50 కేజీల మాంసం తెచ్చి అక్కడ పెట్టేస్తారు స్టోర్లో. మిషన్ తీసుకెళ్ళి మిషన్తో కోసుకురావాలని, మిషన్తో నాకు కావాలి 1 కేజీ కూర కావాలని అనుకోండి, అక్కడికి వెళ్ళి మిషన్తో కోస్తే కానీ ఆ మిషన్ కూడా తెగదది, ఐస్ గేట్ కట్టేసి. అది తీసుకొచ్చి ఆ చెఫ్ ఉంటాడు కదా హోటల్లో, అక్కడికి వెళ్ళి దాంట్లో సాసులు, బోసులు, గీసులు అన్నీ పోసేసరికి ఆ వాసన భక్కం అనేసరికి అబ్బా తింటే ఇటువంటి తినాలంటారు. వినాశకాలం అన్నట్టుగా ఉంటుంది. ఏముంది ఇక్కడ 21-23 వచనంలో? నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు. దేన్ని చేసుకోవాలి? నోటిని నాలుకను. ఆమేన్. కొన్ని కొన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉన్నంత శ్రేష్టం రెండోది లేదు. తెలివిగల వాళ్ళు మౌనంగా ఉంటారు, బాగా గుర్తు పెట్టుకోండి, నిదానంగా మాట్లాడతారు. తెలివిలోని వాళ్ళు ఏం చేస్తారు? డబ్బాలు ఎప్పుడు మోగటం ఇకంతే. ఇక వాళ్ళ నోటికి ఏమి బస్సు అన్నా స్టాప్ ఉంటుందేం కానీ ఇది నాన్ స్టాప్ అన్నమాట అంతే. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును శ్రమల నుండి కాపాడుకుంటాడు. ఊరక మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా వినాశనానికి గురవుతారు. నాలుక జాగ్రత్త. ఆమేన్. ప్రసంగ గ్రంథంలో ఒక మాట ఉంది 5వ అధ్యాయంలో, దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, కావున నీ మాటలు జాగ్రత్త, నీ మాటలు కొద్దిగా ఉండాలి. స్తోత్రం. మాటలు కొద్దిగా ఉండాలి, చేతలు ఎక్కువగా ఉండాలి. ఆమేన్. ఒక ఆయన నాతో పాటు కూర్చున్నాడు, ఏమీ మాట్లాడలేదు. నేను అనుకున్నాను ఇప్పుడో సంగతి, మనసులో బాగాలేదు, ఇంట్లో సమస్య ఉందేమోలే పాపం ఏంటో అనుకున్నాను. దేవుడు చెప్పారంటే ఆయనకి, అసలు ఆయన వసభూషణ పెట్టలకు ఎప్పుడు అరుస్తూనే మాట్లాడుతూనే ఉండేవాడట, ఇది నీ ఆత్మీయ అభివృద్ధికి మంచిది కాదు అని స్వరం వినపడిందట. మరి నేను చేయమంటావు తండ్రి అంటే, అవసరం ఒకరికే మాట్లాడున్నాడట. ఆకలి అయితే తింటాం కదా, కొందరు ఆకలి లేకపోయినా తింటారు, ఉంది కాబట్టి అది వేరే విషయం కదా. అవసరం కొరకే మాట్లాడన్నారట. ఈయన ఎప్పుడైతే ఆ మాట పాటించాడో ఆరోగ్యం పెరిగింది, అన్ని రకాల వృద్ధిలో బ్లెస్ చేయబడ్డాడు ఆయన. స్తోత్రం. నీకు కావలసిన వరకే నువ్వు మాట్లాడాలి, నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఇంకోటి, ఈ నాలుగుకు వచ్చేటువంటి పెద్ద జబ్బు ఒకటి చెప్తాను. అందరూ నాలుగులు ఉన్నాయా లోపలే? లేకుండా ఎక్కడ పోతాయి? ఈ నాలుగుకి ఉన్న శక్తి ఏంటి అని అంటే, ప్రకృతి చక్రమునకు వాళ్ళిద్దరూ అటు వెళ్ళటం నేను చూసా. అబ్బాయి, ఆ అబ్బాయి అసలు మంచోడు కాదు, ఆ అమ్మాయి అసలు మంచిది కాదు, నేను చూసా నా కళ్ళతో. నీ కళ్ళు కొన్నిసార్లు నిన్ను మోసం చేయవచ్చు. ఏదైనా రూఢి అని చెప్తేనే, తెలిస్తేనే, దాన్ని నువ్వు సాల్వ్ చేయగలవు అనుకుంటేనే, అవతల వాళ్ళు నిన్ను ఎదుర్కొన్నప్పుడు నువ్వు నిలబడగలను అనుకుంటేనే నోరు తెరువు. ప్రైజ్ లార్డ్. అంతేగాని తగుదునమ్మ అంటే కైకేయమనంటే అవతల వాళ్ళు ఇంకా కైమన్నారనుకోండి, నీళ్ళు జారుకుంటారు అంతే. నువ్వు రుజువు చేయగలిగితేనే మాట్లాడు. ఈ నాలుగులో ఉన్న శక్తి ఏంటి? ప్రకృతి. రెండు కుటుంబాలు గుణదల పడవల రేవులో విడిపోయినాయి. ఎందుకు విడిపోయినాయి అంటే, ఈయన ఒక డాక్టరు, ఈయన డాక్టరు, ఆర్ఎంపీ డాక్టర్,
ప్రార్థనకు వచ్చేవాడు, బాప్తిజం పొందలేదు కానీ చాలా భక్తి జీవితంలో ఉన్నాడు. ఈ ఇంటి పక్కన ఒక విశ్వాసం ఉన్నారు, పడవల రేవులో, ఎప్పుడో సంగతి. ఆ ఇంటికి వెళ్ళి పక్కన వాళ్ళు, అన్నయ్య వదినా ఇదిని అనుకుంటారు కదా, వదినా వదినా నీతో ఒక మాట చెప్పాలందంటే అంటూ ఇదంటా చూసారా, చల్లకొచ్చి ముంతదాయటం ఎందుకు, చెప్పబోతే చెప్పకుండా ఉండు అంటించి వదిలి పెడతారు కొందరు. అబ్బాయి అసలు నాకేం తెలియదు అంటారు చివరికి. అటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి. నీకు పూర్తిగా తెలిస్తేనే, దాన్ని నువ్వు రుజువు చేయగలవు అనుకుంటేనే, నీ మాట ద్వారా ఒకరికి మేలు కలుగుద్ది అనుకుంటేనే బయట పెట్టాలి. ఈ మాట ద్వారా ఇబ్బంది కలుగుద్ది, కొంతమంది నష్టపోతారు అనుకున్నప్పుడు నీకు అనవసరం. నువ్వు రుజువు చేయలేవు కాబట్టి నువ్వు తప్పుకోవటం మంచిది. అయినా నీకు ఎట్ట చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, మరి ఎందుకు మొదలుపెట్టా? నేను వదిలే వదినా వదిలే, మళ్ళీ నేను బాధ పెట్టడం ఎందుకు, మెదలకుండా వెళ్ళిపోయిందంట. అంటే ఇటువంటి వాళ్ళు ఏంటి, ప్రకృతి చక్రానికి నొప్పు నొప్పు చెప్పండి, నొప్పి వెలిగించింది అంతే, వెలిగించేసి ఈతలకు వచ్చింది అంతే, కాలితే ఆళ్ళే కాలిపోతారు నాకేంటి అనుకుంది. ఎందుకు ఇట్లా అందే వదిన? ఈయన పాపం రోజులాగానే ఆయన వైద్యశాలకి వెళ్ళి వస్తున్నాడు ఆసుపత్రికి. ఆ రోజు ఆయన ఇంకా అట్టాక చూస్తా ఏదో నీలో మార్పు కనపడుతుంది. అనుమానం అనేది ఎవరెస్ట్ కంటే పెద్దదే. ఒక భార్య మీద భర్తకు కానీ, భర్త మీద భార్యకు కానీ, పిల్లల మీదకి కానీ, తోటి వాళ్ళ మీద కానీ అనుమానం అనేది వస్తే అది దానికి మించినటువంటి శక్తి పర్వతం లేదు. ఇక అదంతే, ఇక అది పెరుగుతూనే ఉంటాయి. కొందరు మాటలట్టా ఉంటాయి, కొందరు శేష్టలట్టా ఉంటాయి. అతి సన్నిహితం కొందరిలో ఉంటుంది, అతి చనువు కొందరిలో ఉంటుంది. భర్తను చూసి ఆయనతో సరిగ్గా ప్రవర్తించడం మానేసింది, మాట్లాడటం మానేసింది. కాస్త కాఫీ ఇవ్వు, అక్కడ ఇవ్వలేదా అందంట. అది లంకా దహనం బిగిన్ అయింది. ఇక ఎక్కడ అంది కాఫీ ఇవ్వని అన్నాడు అలసిపోయి వచ్చి. అక్కడ ఇవ్వలేదా అనేసరికి ఈయనకు అర్థం కాక, ఆ ఎవరు ఇస్తారు, వచ్చేదంతా పేషెంట్లు అయితే మందుల కోసం వచ్చేవాళ్ళు కాఫీ తెస్తారా అని అంటే ఈయన పాపం. అంతేగా మరి వాళ్ళు కాఫీ తెచ్చి డాక్టర్ గారికి ఇచ్చి నాకు మందులు ఇవ్వండి అంటారా? ఎవరంటారు పిచ్చి ముఖం అని అంట. కాదు కాదులే, అక్కడ ఇవ్వలేదా అందంట. మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళింది. అంతే, చిలికి చిలికి గాలివానై ఆయన అటు ఈమిటు కుటుంబం విడిపోయింది. అసలు కారణం ఏంటి? వెలుగుదూత పట్టిన సంఘంలో విశ్వాసం చేసిన తెప్పలేది. ఈ వ్యవరం చూసినా పేర్లు పెట్టేది. ఆమె వల్ల, ఆ మాటల వల్ల 5 కుటుంబాలు పతనం అయిపోయినాయి. ఆఖరికి నేను అక్కడే ఉన్నాను అప్పుడు. అసలు దీని కారకులు ఎవరో ఏంటి అని చూస్తే, ఆ పెద్ద ఆమె చిన్నపిల్లేం కాదు, ఈ మహాతల్లి ఇంక పట్టింది. భాషలు మాట్లాడుతూ ఉండేది, ప్రవచనాలు పలికేది. ఇంకేముంది, ఈమె ఒక దేవుడు దేవత అనుకున్నారు పిచ్చోళ్ళంతా. నేను కనిపెడుతున్నా తండ్రి, ఈమెలో ఉన్నది ఏంటని దేవునితో మాట్లాడే స్వభావం నాకు ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఉంది. ఆ కృప అనే దేవుడు ఇచ్చాడు. అసలు ఈమెలో ఉంది ఏంటి నాయన అని అడిగితే, ఆమెలో ఉంది వెలుగుదూత. కుటుంబాలు పతనం అయిపోతాయి, ఆమె సంఘంలోంచి అందపోవాలి, లోకంలోంచి అందపోవాలి అన్నాడు ఒకటే మాట. లోకంలోంచి పొమ్మంటాక మనమెవరం? నేను వెళ్ళి పాస్టర్ గారు చెప్పాను, జాన్ సుందర్రావు గారు అని ఉన్నారు అప్పుడు. ఆమె క్యారెక్టర్ కరెక్ట్ కాదండి, ఆమెలో ఉంది దేవుని ఆత్మ కాదు, ఆమెలో ఉంది వెలుగుదూతాను. అదేంటి అట్ట చెప్తారండి, అవంత ప్రవచనాలు చెప్తుంటారు. చెప్పచ్చు, ఏలీ సైతం గొప్పవాడే తన కుమారులను కనిపెట్టలేకపోయాడు కాదా? ఉఫ్ని ఫినిహాస్ చేసినటువంటి ఆ దురాగతాలు కూర్చా కాస్త కొడుకుల మీద ఉన్న ప్రేమతో కొడుకుల్లో ఉన్న తప్పును కనిపెట్టలేకపోయాడు బైబిల్లో పెద్ద ఆయన. అదేనండి అన్నాను. అంతేనా అంటారా? అంతే అన్న. కొన్ని రోజులకి ప్రార్థన కూటం, ఆత్మకూటం జరుగుతుంది. గత రాత్రి ఆత్మశక్తి పనిచేసింది, అనేకులు కదిలించబడ్డారు. వచ్చిన వాళ్ళంతా ధన్యులు, మరి రాని వాళ్ళు ఎవరో మీరే తెలుసుకోవాలి. మళ్ళీ బతికి బాగుంటే 2 నెలల వరకు మాస్తాంత కూటం జరగదు, ఎందుకంటే తర్వాత చెప్తాను. జరిగినప్పుడే, అందినప్పుడే మీరు అందుకోవటం మంచిది. అది దేవుడు ఎవరిని ఎలా దర్శిస్తాడో పట్టుకుంటాడో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఒకనొక రోజున ఆత్మకూటం జరుగుతుంది, బిల్లబీటిగా పడిగిపోయి పుష్ అంటుంది, ఇట్లా ఇలా పెట్టింది, ఘట సర్పం పట్టింది ఆమెకి. దగ్గరికి వెళ్ళి గద్దించినప్పుడు
నేను ఇంకా 10 మందిని తీసుకెళ్లాలంటుందట. ఎంతమందిని అంటే 10 కుటుంబాలను పాడు చేయాలి, భార్యకు భర్త కాకుండా, భర్తకు భార్య కాకుండా. ఆ రోజుతోనే ప్రార్థన ద్వారా దేవుడు ఆ అమ్మాయిని విడిపించాడు. వసుధ మంచిదే, ఆమె పాపం దుష్టాత్మ పట్టింది. వెలుగు దూతను కనిపెట్టడం చాలా కష్టం. ఒక ప్రవక్తలాగానే ఉంటారు, ఒక దీర్ఘదర్శిలాగానే ఉంటారు. ప్రవచనాలు పలుకుతారు, దర్శనాలు చెప్తారు, పాటలు పాడతారు, గొప్పగా ప్రార్థన చేస్తారు. కానీ నీతో మాట్లాడుతున్న ఆత్మ ఏ స్థాయిదో గుర్తించాలి. ఆ మాట, నోటి మాట వల్ల చాలా దెబ్బతిని ప్రార్థనకు వచ్చి ఆయన మానేసి తిరుపతి వెళ్ళి గుండు చేయించుకొచ్చాడు. నేను అడిగాను ఆయన్ని, ఏంటండి ఈ పరిస్థితి అంటే, అయిన వాళ్ళే ప్రార్థన వాళ్ళే మోసం చేస్తుంటే ఇంకెందుకండి నాకన్నాడు. వనమంతా జరిపిందంట ఆ కోతి, సంఘమంతా జరుపుతారు, నోటి తొందర కలిగిన వాళ్ళు. నీతో మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఇతరుల గురించి చెడుగా నీ దగ్గర చెప్తే నిన్ను గురించి కూడా చెప్తారు. ఇతరుల గురించి నిన్ను నీ దగ్గర ఎండేస్తే నిన్ను కూడా ఎండేస్తారు. నిన్నాళ్ళు రేపు నువ్వు అంతే, సీరియల్లో నువ్వు ఉన్నావన్నమాట మర్చిపోబోకండి. ఆమేన్. అందుకని రెండవది, మూడో విషయం, ఈ నాలుగులో ఉన్న ప్రమాదకరమైనది ఏంటి? లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 16:24. తండ్రివైన అబ్రహామ, నా యందు కనికరపడి, తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నాలుకను చల్లార్చుటకు, అది ఆ మాట కొరకు చదివాం. నాలుకను చల్లార్చుట కంటే నాలుక ఎలా ఉంది ఇప్పుడు? హలో, 55 డిగ్రీలు అంట మహారాష్ట్ర నాగపూర్లో. పాపం చాలామంది చనిపోయారు నిన్న రోజున. వడగాలులు విపరీతం, తట్టుకోలేక మనుషులు, పోలింగ్ ఏజెంట్లు ఎక్కువ మంది చచ్చిపోయారు. నిన్నటితోనే ఎలక్షన్లు ముగించబడ్డాయి భారతదేశంలో, చాలామంది చచ్చిపోయారు. ఆంధ్రాలో కూడా చాలామంది కనపడకుండానే, వార్తల్లోకి రాకుండా, పేపర్లోకి రాకుండానే చచ్చిపోతున్నారు. చాలా ఎక్కడో చచ్చిపోయిన వాళ్ళు ఎవరు వెళ్తారు, విలేకరు ఎవరు వెళ్తారు, ఎవరు తెలిస్తే చాలా జరుగుతున్నాయి. దేని గురించి అండి అంటే, వేడి వేడి, ఇది ఒళ్ళంతా వేడి. ఈ ఒళ్ళంతా వేడి పెరిగినప్పుడు ఏమవుతుందంటే, శరీరం లోపల ఉష్ణోగ్రత పెరిగి డిహైడ్రేషన్కి వెళ్ళిపోతారు. ఒక మనిషి డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోవటానికి వైద్యం చెప్పేది 3 భాగాలు, 3 అర్థాలు. 1, అధికమైన లూజ్ మోషన్స్ అయినా అవి ఉండాలి. 1, 2, రక్తహీనత అయినా రావాలి. రక్తం అంతా పోతేనేమో ఆ వ్యక్తి ఏ అవయవం దగ్గర పోయిందో అవయవం పడిపోద్ది, అంతే. సడన్గా ఆ వ్యక్తి పడిపోతాడు, చనిపోతారు. ఒక మనిషి సగటున శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. గట్టిగా చెప్పండి, 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ 5 లీటర్ల రక్తం కరెక్ట్గా ఉంటే గుండె దగ్గరికి వెళ్ళి, కిడ్నీల దగ్గరికి వెళ్ళి పంపింగ్ చేస్తుంది. దీనిలో ఏదన్నా ఎక్కడన్నా సరే నలక లాంటి ఏర్పడితే అది పంపింగ్ చేయలేదు, దాన్ని హార్ట్ అటాక్ అంటారు. దాన్ని తొలగించడానికి ప్రథమ చికిత్సగా స్టంట్ అంటారు. అది స్థిరమైంది కాదు, కానీ భయపడబాకండి. ఇక అది కూడా దాటిపోయింది, పూడికలు ఎక్కువ ఉన్నాయి అంటే అప్పుడు దానిలో ఉన్న లోన మొత్తం ఫ్యాట్ తీసేసి అంత లైన్ క్లియర్ చేయడమే బైపాస్ ఆపరేషన్. అంతే చెప్పానా? అంతే, బైపాస్ అంటే. అది ఎన్నాళ్ళ వరకు అండి అంటే చెప్పలేము. దైవాధీనం, దేవుని కృప. అర్థమైందా? ఈ రీతిగా ఉంటుంది. మరి వేడెక్కడానికి కారణమేంటి? నాలుక వేడెక్కింది. నాలుక వేడెక్కటానికి కారణం 1, తాగటానికి నీళ్లు లేవు. అక్కడ లాజర్ దగ్గర నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నేను అగ్నిలో యాతన పడుతున్నాను. నాలుక తడపటానికి గ్లాసా చుక్క చెప్పరేంటి? చదువునైనా, వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుట, వ్రేలి కొన చివర ఇలా ముంచి అలా వేస్తే ఐసీలో ఉన్న పేషెంట్కి నీళ్ళ విలువ ఏంటో తెలుసుద్ది. ఆ శిలువ మీద యేసు ప్రభువుకి చిరకాతన్న పెట్టారేం, కానీ ఐసీలో ఉన్న వాళ్ళకి అసలు ఎవరు. నిజమేనమ్మా, పడ్డాను, అన్నీ పడ్డాను, అందుకని చెప్తాను. అడగటానికి నోరు లేదు,
చేతులు తాపు దండం పెట్టాక చేతులు పనిచేయవు, అన్ని పైపులు ఇంకెక్కడ అన్నాం అనుకోండి, వాళ్ళు చెవుల్లో ఏం పెట్టుకుంటారు? ఇయర్ఫోన్లో. రోజుకి 15 నుంచి 20 ఆపరేషన్లు, హార్ట్ ఆపరేషన్ చేస్తారు. నా చేసిన ఆపరేషన్ హాస్పిటల్లో 1500 మంది స్టాఫ్, అంటే 3 బ్యాచ్లుగా ఎక్కుతారు. పెద్ద హాస్పిటల్, ఇక్కడ నుంచి గాంధీ బొమ్మ దాటిపోద్ది, అదే గది ముంబ ఇక్కడేగా మంటపం దాటిపోద్ది అనమాట. లాన్ నుంచి నడుస్తూ ఉంటే ఇటు ఒకటి అటు ఒకటి అంతే. వీళ్ళ పనులాళ్ళే వాళ్ళ పనులాళ్ళే, వీళ్ళందరూ ఇవి పెట్టుకుంటారు. ఏంటి అవి? ఇయర్ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ ఉంటారు. నువ్వు అరువు కరువు వాళ్ళకేం వినపడదు, ఇక ఇంత వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడా అన్నీ బాగున్నప్పుడు తీసుకెళ్ళిపో, కానీ ఐసీలు మాత్రం పెట్టబాక అనుకున్నాను నేను. పరిస్థితి అటువంటిది, పగలో తెలియదు. నీ తిన్నగా వాచ్ పెట్టి ఉంచరు అక్కడ, ఏముండదు. మరి ఆ కాస్తుకే, ఆ 2-3 రోజులు దెబ్బకే తట్టుకోలేక నోరు ఎండిపోతే, మరి అగ్ని కొలల్లో అల్లాడిపోతూ శరీరము కాల్లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నాలుక వేడెక్కిపోయింది, దాన్ని ఏమంటారు, పిడస కట్టింది అంటారు కదా. నాలుక లోపల లాలాజలం లేకపోతే నేను మాట్లాడలేను. మీరు మాట్లాడతారని చూడండి, ఎవరు మాట్లాడలేరు. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎక్కడ ఏది ఉంచాలో అక్కడ ఉంచాడు. అవి పేగుల లోపల కూడా, పట్ట లోపల కూడా 200 మీటర్ల పేగులు మనకు ఉన్నాయి. 266 ఎముకలు ఉన్నాయి, గట్టిగా చెప్పండి, 266 ఎముకలు ఉన్నాయి. ఇవన్నీ సక్రంగా పనిచేయటానికి ఎక్కడ ఆయిల్ పెట్టాలో, ఎక్కడ గ్రీజు పెట్టాలో అన్నట్టుగా అన్నీ కరెక్ట్గా పెట్టాడు. అన్నీ పేగుల్లో కూడా అవి అన్ని అట్టగా పెట్టారనుకోండి, తడిపేసి ఉతికేసిన బట్టలు, గట్టిగా చెప్పండి, పిండేసినట్టుగా అట్టాగే పేగులు ఉన్నాయనుకోండి, పరదేశమా ప్రియులు, అంతే. ఇక లోపల అన్నీ పోసి దేవుడు మొక్కలో నీళ్లు పోసి పెట్టినట్టుగా పెట్టాడు మనకి. అది ఏది ఎండిపోయినా మనిషి జీవితం అంతమైపోద్ది. ఇప్పుడు 4 ఎండిపోయింది, ఈ 4 ఎండిపోయే పరిస్థితులు వస్తాయి. 4 నోరు కంట్రోల్ లేకపోతే, నోరు ఇష్టం వచ్చినట్టుగా 4ను వదిలేస్తే ఈ 4 ఎండిపోతుంది. ఏ వదిలేసాడు కదా, మరి అనుదినము సుఖపడ్డాడు, ఉదారంగు వస్త్రాలు ధరించాడు, కాస్ట్లీ ఫుడ్ తిన్నాడు, కాస్ట్లీ జీవితం జీవించాడు. ఆఖరికి ఎండిపోయింది ఒళ్ళా, లేకపోతే 4. ఈ 4 ప్రకృతి చక్రమునకు శిక్ష పెట్టేది. దేవుడు దేన్ని వదిలిపెట్టడు, ఎవరిని ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ కొట్టాలో కొడతాడు. తప్పదో, తప్పించుకోవటం ఏ మనిషి వల్ల కాదు. అందుకనే నోటిని కాపాడుకునేవాడు తన్ను కాపాడుకుంటాడు. తర్వాత చూడండి, యాకోబపత్రిక 3:9, రోమాపత్రిక 3:13. దీనితో తండ్రి అనే ప్రభువును స్తుతింతుము. దీనితోనే, దేంతో? 4. 4 దేవుణ్ణి స్తుతిస్తాము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. దేవుణ్ణి స్తుతిస్తాము, మనుషుల్ని శపిస్తాము. దేంతో? 4. అందుకనే శరీరాన్ని ఎండగొట్టలేదు దేవుడు, 4ను ఎండగొట్టాడు. 4 ఎండిపోయింది. ఎండిపోయింది కనుక, కదలట్లేదు కనుక, మాటా పలుకు లేదు కనుక, చిటికిన వేదితో ఒక్క చుక్క నీరు నోట్లు వేయటానికి లాజర్ని పంపించయ్యా అంటాడు. లాజర్ ఏమో ఈ దృష్టిలో దరిద్రుడు, పేదవాడు, రోగిష్ఠుడు, దిక్కులేనాడు. అలాంటి వాడు ఇదివరకు దగ్గర కనపడతెచ్చి అనేటువంటి వాడు, ఇప్పుడు అతన్ని చిటికిన వేలే కావాల్సి వచ్చింది. అందుకని వాక్యం చెప్తుంది, నిషేధించబడిన రాయి. ఈరోజు నువ్వు నిషేధించబడి ఉండొచ్చు, నీ వాళ్ళు ఎవరికి నువ్వు పనికి రాకుండా ఉండొచ్చు. ఒకనొక రోజు రాబోతుంది, నీ నోటిని నవ్వుతో నింపుతాడు దేవుడు, వాళ్ళ నోలికిన వేడితో నింపుతాడు అనుకుంటాం, అంతే. అది ఏదో వాళ్ళ ఇష్టం, దేవుని చిత్తం అంతే. నీ నోటిని దేవుడు నవ్వుతో నింపుతాడు. సియోనుకు తిరిగి వచ్చిన వారు అంట, నోటి నిండా నవ్వు ఉంది, అప్పుడు ఏడుపు ఉంది. 70 సంవత్సరాలు ఏడిసిన వాళ్ళు ఏడిసినట్టే ఉన్నారు. ఒకనొక రోజు వచ్చింది, దేవుడు కదిలించాడు, విడుదల వచ్చింది, స్వదేశానికి తిరిగి వచ్చారు. వారు సొంత ఇళ్లలో సొంత పంటలు తింటూ మొదలుపెట్టారు. దేవుడు నీ నోటి నిండా నవ్వు ఇవ్వబోతున్నాడు. నవ్వు కావాలా, 4 ఎండిపోవాలా?
ఇష్టం వచ్చినట్టుగా నోరు వాడితే నాలుగు ఎండిపోద్ది. నాలుగు ఎండిపోయిన వాడు ఇక రేపు అనేది లేదు, ఇక అంతటితో వాళ్ళ జీవితం అయిపోయిందంతే. తర్వాత చూడండి, రోమాపత్రిక 8:13. వారి గొంతుకు తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. ఏం చేస్తారు ఈ నాలుకతో? మోసం. ఆఖరి మాట 15:2 సామెతలు 2. సామెతలు 15:2. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. ఎవరి నాలుక ఇది? గట్టిగా చెప్పండి. జ్ఞానుల నాలుక. జ్ఞానుల నాలుక. జ్ఞానునికి కళ్ళు అంట నెత్తి మీద కూడా ఉంటాయండి, చెప్పండి గట్టిగా. జ్ఞానికి కన్నులు నెత్తి మీద ఉంటాయి. జ్ఞాని అనేటువంటి వ్యక్తి ప్రతిదీ ఆలోచిస్తారు. నేను మాట్లాడేది కరెక్టేనా, నేను చేసేది కరెక్టేనా, నా లాభం కాదు నా దేవుని చిత్తం కావాలి. అందరు చెప్పండి, నా లాభం కాదు నా దేవుని చిత్తం కావాలి. నా దేవుని చిత్తం కావాలి. ఏమన్నాడు మోషే? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అది జ్ఞానంతో పలికే మాట. స్తోత్రం. నీ లాభం కాదు, నీ సుఖం కాదు, నా ద్వారా దేవుని సంఘానికి ఏదైనా మేలు జరగాలి. నా ద్వారా ఒకళ్ళు వెళ్ళిపోకూడదు, నా ద్వారా ఒకళ్ళు రావాలి. గట్టి చెప్పండి, అవసరమైతే నీ కుర్చీ వాళ్ళకి ఇవ్వాలి, నీ సీట్ వాళ్ళకి ఇచ్చి నువ్వు ఉంచోవాలి, లేదంటే ఎక్కడైనా కూర్చోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళని చూసి కాస్త నోరారా ముఖమంతా కళ్ళు చేసుకుని సంతోషంగా వరకిస్తే తెల్లరద్దు, ఎప్పుడు తెల్లారద్దు ఆదివారం అని చూసుకుంటారు. లేదు వాళ్ళ ముఖం చూసి తట్టిడేస్తే పుట్టిన అనుకున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గరికి రారు మళ్ళీ ఆరాధనకి. ప్రజలు పెరగాలన్నా తరగాలన్నా నిన్ను బట్టే ఉంది. మీరు గొర్రెలు తోలుకురండి, నేను మేత పెడతాను. ఏం చెప్పరే? వద్దానండి, కాదానండి అంటారా? మీరు గొర్రెలను తోలుకురండి, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టండి. ఎవరన్నా కొత్త ముఖం కనపడితే అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీరేం చేస్తున్నారని వాళ్ళతో మర్యాదగా మాట్లాడాలి. మీరేం చేస్తారండి అని అడిగారంట ఒక ఆయన్ని. ఎప్పుడో సంగతి చెప్తున్నాను, నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తానండి అన్నారంట. ఆయనకి స్నేహితులు ఎక్కువైపోయారు. హలో, జాగ్రత్త. సంఘాన్ని చెడగొట్టే శక్తులు 2:2. ఒక వ్యవస్థను పటాపంచ చేసే శక్తులు 2:2. ఒకటి స్త్రీ, 2 స్త్రీ. ఈ రెండింటికి నువ్వు దూరంగా ఉన్నట్లయితే సంఘాభివృద్ధి జరుగుద్ది. స్తోత్రం. అవసరాలు అనేది ప్రతి మనిషికి ఉంటాయి. నీ అవసరం బయట వాళ్ళ ద్వారా తీర్చుకోవాలి. ఒకవేళ సంఘస్థుల ద్వారా నువ్వు అవసరాలు తీర్చుకోవాలనుకుంటే కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేయకు తెలియకుండా మళ్ళీ నువ్వు రిటర్న్ ఇచ్చేయాలి. అప్పుడు దేవునికి మహిమ ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, వ్యవస్థ పెరుగుద్ది. స్తోత్రం. ఒక పాస్టర్ గారు చెప్పిన మాట ఇది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు హుసన్న మినిస్టరు. మినిస్ట్రీలో ఉన్న సికింద్రాబాద్లో ఉన్నటువంటి పెద్ద ఆయన, ఎవరు అడిగినా వాళ్ళకి అందరి దగ్గర అలా లోన్లు ఇప్పించేవాడట, డబ్బులు ఇప్పించేవాడట. ఒకసారి నేను అన్నాను, సారు ఒక ఆయన గీతలు ఇప్పించాడు నాకు తెలిసి ఒక పాస్టర్ గారు, ఈయన కూడా గీత అయిపోయాడు ఆఖరికన్నా. మన విజయవాడ సమీపంలోనే లోన్లు ఇవ్వటాకు సంస్థ వచ్చింది, కుట్టు మిషన్లో పాడి గీతలు. ఇది ఈ సంఘానికి అటాచ్మెంట్ పెట్టారు వాళ్ళు. నా దగ్గర కూడా వచ్చారు, మీరు నిలబడండి సారు, మీ క్యారెక్టర్ మంచిది, మీకు అదొంది ఆ పేరు ఉంది ఈ పూర్వం ఉందని చెప్పి 50 మందికి మేము లోన్లు ఇస్తాము, 2 నెలల్లో 2 కోట్లు లోన్లు ఇస్తామన్నారు. నేనన్నా మరి వాళ్ళు కట్టపోతే నన్ను తీసుకెళ్ళిపోతావా అన్నా. మరి అంతేగా, మరి మీరేనండి, రిఫరెన్స్ మీదేనండి అన్నాడు. దండం పెట్టి నాకే రాబాక అన్నాను. అదేంటయ్య గారు, కృష్ణా జిల్లాలో ఎంతోమంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వ్యవస్థ సంస్థ మీ దగ్గరికి వచ్చింది, మీ పేరే ప్రపోజ్ చేశారు. ఆయన పేరు ఏదో ఉంది గుర్తులేదు, నాకు బాగా ఫ్రెండ్ అయినా ఆ సంస్థకి, దానికి ఈయన ప్రెసిడెంట్. నా పేరు ప్రపోజల్ చేసి హై లెవెల్ హెడ్ ఆఫీస్కి పంపించాడు. కానూరులో పలానా ఆయన ఉన్నారు, ఆయన దగ్గర అయితే మంచి రిఫరెన్స్ ఉంటుంది,
ఆ సంఘానికి మనం ఇద్దామన్నారు. పాడి గేదెలో కుట్టు మిషన్లో ఆ రోజుల్లో అయ్యి ఎంతమంది కంటే 50 మంది వరకు మేయిస్తాం. ఇంకా మీరు రిఫరెన్స్ ఇవ్వగలిగితే ఇంకా దాన్ని పొడిగిస్తాం. 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అండి, మీకు బాగా బెనిఫిట్ ఉంటుందని ఒక మాట అన్నాడు. ఆ మాట కోసం బాబు నా కొద్ది నన్నిట్ట ఉన్నాయి. నా దేవుడు ఇచ్చింది ఏది ఇచ్చాడు, తినేదేది నేను తింటాను అంతే. ప్రైజ్ లార్డ్. సత్యం చెప్తున్నాను, బలిపీఠం దగ్గర ధనం అనేది ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది. ధనం కావాలి, ధన ఆశ ఉండకూడదు. నువ్వు ఎక్కడ తీసుకున్నావో అక్కడ వారికి అందుబాటులో నీవు ఉండాలి. సరైన రిఫరెన్స్ ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. లేదంటే సంఘాలు వ్యవస్థలు కూడా అంతమైపోయినాయి. మన దగ్గర ఉన్నటువంటి 18 మంది దైవజనులలో ఒక ఆయన 20 సంవత్సరాల నాడు నా దగ్గరే బైబిల్ కాలేజీ నేర్చుకున్నాడు. నాకు స్టూడెంట్. 20 సంవత్సరాల క్రితం సేవ స్టార్ట్ చేశాడు. 200 మంది దరిదాపుగా సంఘం అయ్యారు. 20 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతుంది. ఈయన ఉన్నాడు ఉండకుండా ఈ ఫైనాన్స్ దాంట్లో అడుగుపెట్టాడు. వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వండి పర్లేదు, అమ్మాయి పేరేంటి, సుహాసిని పర్లేదు ఇవ్వండి పర్లేదు, యశ్వంత్ పర్లేదు ఇవ్వండి అన్న. వీళ్ళందరూ తర్వాత ఇట్ట నెత్తిమి పెడితే ఈయనకున్న ఇల్లు వాకిలి మొత్తం కూడా అవతల వాళ్ళు జప్పు చేస్తే తీసుకుపోతే ఉన్న సంఘం అంతా పోయి 5 ఐదుగురు ఉన్నారు. ఇప్పుడు 800 మంది 200 మంది సంఘస్థులు. ఈరోజు నేను మొన్న అడిగాను, అసలు ఏంటి నీ పరిస్థితి ఏంటి, నువ్వు ట్రైనింగ్ అయింది ఎప్పుడో ఎప్పుడో కదా, మరి ఏం జరిగింది ఇది, నువ్వు వెళ్ళింది కూడా కట్టబడిన సంఘానికి వెళ్ళావు, నువ్వు కట్టుకోలేదు, అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉంది. వీళ్ళంతా ఏమైపోయారంటే భార్యాభర్తలు ఇద్దరు చెప్పటం మొదలుపెట్టారు. అయ్యా ఇది మా స్వయంకృత, ప్రతి దాంట్లో ఏలిపెట్టాం. ఒక దైవజనుడు వ్యక్తిగత విషయాల్లో అడుగు పెట్టకూడదు. చెప్తే ఇంత వరకే కానీ తగుదనమ్మా అంటే పంచాయతీలు చేయకూడదు. ప్రార్థన చేయటం వరకే దైవజనుడు పొందుతూ ఆమెను చెప్తారా, మా ఆయన నన్ను కొట్టాడే గారండి, నేను కూడా కొడతాడు వెళ్ళి అంతే ఏముంది, మరి దెబ్బలు తిన్నాను అటువంటి అంటే కొట్టలేదు కానీ ఒకసారి వెళ్ళాను. భార్య ఇక్కడ ప్రార్థనకు వస్తే మహానుభావుడు తాగి బాగా ఆమెను కొట్టుకుంటూ గాంధీ బొమ్మ దాకా ఈడ్చుకెళ్ళాడు. ఇడిచికెళ్తే ఆ విషయాన్ని తెలిసి పలకరిద్దామని ఇంటికి వెళ్ళాను. ఏమన్నాడో తెలుసా, బలిపీఠం మీద చెప్తున్నాను, ఈమె నా భార్యనా నీ భార్య అని అడిగాడు. తల పగిలిపోయింది నాకు అంతే. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనన్నాను, అడుగు పెట్టలేదు అంతే. ఎందుకండి నీకు, వాడు కొట్టుకుంటే వాళ్ళ బంధువులు లేరా, వాళ్ళ స్నేహితులు లేరా, వాళ్ళు సరి చేసుకోలేరా. పాస్టర్ గారు పాస్టర్మ్మ గారులు వెళ్ళి వ్యక్తిగత విషయాల్లో అడుగు పెడితే, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది పేరు చెప్పనులే, ఇగో వెళ్ళి మీ ఆవిడని నువ్వు వేడుకోవాయా అన్నా నేను. ఇంకొక అమ్మాయి ఉంది అప్పట్లో, ఏమా ఇట్లా వేరుగా ఉంటే మంచిది కాదు, నువ్వు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు నీ భర్తతో కలిసి ఉండమ్మా అన్న. నన్ను పట్టుకొని కలిసి ఉండమంటాడా, పక్కింటోడతో కలిసి ఉండమన్నానా, కట్టుకున్నవాడితో కదా కట్టుకున్నాడు, ఇద్దరు నా బిడ్డలు కాబట్టి నువ్వు ఆయనతో కలిసి ఉండమ్మా అన్నాను. అంతే తల్లి కూతుళ్ళు ఇద్దరు నా మీద యుద్ధం చేసి సంఘానికి రాకుండా వచ్చేవాళ్ళని కూడా ఆపేసి సంఘంలోంచి వెళ్ళిపోయారు. నేను చేసిన తప్ప. ఒకదాని తర్వాత ఒకటి బుద్ధి వచ్చి అందుకనే తొందరపడి నోరు తెరవను నేను. అమ్మ మీ ఆయన బాగుంటాడా, నీకు ఎందుకు బాగుండి బాగపోతే, అటు బాగుండాలను ప్రార్థన చేయి అంతవరకే. స్తోత్రం అర్థమైందా, జాగ్రత్త. తగుదునమ్మా అని అడుగు పెట్టారా, చాలా దెబ్బలు తగులుతాయి. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, అవునా కాదా? అది కుటుంబస్తుల వరకే పరిమితం, అంతేగాని ఒక దైవజనుడుగా ప్రార్థన చేయటం వరకే పరిమితం కావాలి. అలాంటప్పుడు వ్యవస్థకు ఇబ్బంది లేదు. ఇక ఈ వ్యవస్థ 200 మంది 5 తయారవట కారణం ఏంటి గుంటూరు జిల్లాలో, అసలు ఏంటంటే ఇదయ్యా కారణం. చాలామందిని నేను చూస్తున్నాను. కాబట్టి సంఘాన్ని చెడగొట్టేది 2, వ్యవస్థను పాడు చేసేది ఈ రెండిటికి ఏకమై ముందుకొచ్చి గొంతు ఎండిపోయేది 4. ఈ 4 కంట్రోల్లో ఉండాలి. తర్వాత స్త్రీ
దేవుని దృష్టికి మంచివారైన వారు మాత్రమే దాని నుండి తప్పించుకుంటారట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది, లేదా ఎవ్వరు తప్పించుకోలేరు. ఆమెన్. ఏంటి అయ్య గారు మా ఇంటికి వచ్చి ఏమి అడగట్లేదే? అడగటం ఎందుకు? మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం ఎందుకు? అది ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదనుకోండి చెప్తున్నా. అందుకని ముఖ్యంగా చెప్పే ఆఖరి మాట, నీ నాలుక జాగ్రత్త. స్తోత్రం. పరిస్థితులను బట్టి నాలుక ఏమైపోద్ది? వేడెక్కుద్ది, ఎండిపోద్ది. నాలుక ఎండిపోతే నోరు పొడారిపోయినట్టే, నోరు పొడారిపోతే మనిషి జీవితం అయిపోయినట్టే. నిషేధించబడిన వాడు దగ్గర నుండి చిటికిన వేలుతో చుక్క నీరు కోరాడు బైబిల్లో. అలాంటి పరిస్థితులు ఎవరికి రాకుండాను గాక. దేవదేవుడు సహాయం చేయనుగాక. ఈ కూడిక పెట్టుకున్న బిడ్డలకి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. తల వంచండి. ప్రతి ఒక్కరూ కళ్ళుమయండి. ప్రార్థన. కళ్ళుమయండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి ప్రియరా, అందరూ కళ్ళు మూసి ఎర్రని ఎండా కాల్చేస్తున్నా, గాయాలు నిన్ను బాధిస్తున్నా, దాహముతోనూ ఎండిపోతున్నా, నాలిక అంకిట అంటిపోతున్నా, ప్రేమతో పెంచిన మమతను పెంచిన మమతో పెంచిన మమతను పెంచిన నిజమను చూడలేక గుండె పగిలిన, తల్లిని శిశుని కప్పగించి నీ బాధ్యతను నెరవేర్చిన వాడ, తల్లిని శిశుని కప్పగించి నీ బాధ్యతను నెరవేర్చిన వాడ. ప్రిలరా, అందరూ కళ్ళు మూసి ప్రార్థనలో ఉందాం. 5 మాసాలు దేవదేవుడు మనందరినీ ఎంతో కాపాడి క్షేమమిచ్చి, ఆరోగ్యమిచ్చి, నెమ్మదిచ్చి, భద్రత ఇచ్చి, కృపనిచ్చి, కనికరమిచ్చి, అన్న వస్త్రాలు ఇచ్చి, ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి, ప్రయాణ భద్రత ఇచ్చి, ప్రాణ భద్రత ఇచ్చి 5 నెలలు నిన్ను నన్ను 5వ నెలంతా కాపాడాడు. దేవుని సంబంధుల యొక్క లక్షణాలు ఏమిటి? దేవుని సంబంధులు నాలుకను స్వాధీనపరచుకునే వారై ఉండాలి. తన నోటిని కాపాడుకున్నవాడు తన్ను కాపాడుకుంటాడు. నాలుక అగ్ని ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టేది. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మన నాలుక దేవునికి అంగీకారంగా ఉండాలి. నిస్వార్థం కొరకు కాదు, దేవుని మహిమ కొరకు చేయాలి. నా మాట వల్ల దేవునికి మహిమ రావాలి, సంఘములో నూతన ఆత్మలు చేర్చబడాలి. అలా ఉండాలి మన మాట. ఎలా ఉంది బిడ్డ? తొందరపడుతున్నావా? నా నాలుక నా ఇష్టం అంటున్నావా? తర్వాత ఎవరు తప్పించే వాళ్ళు ఉండరు. నాలుక ఎండిపోతే చుక్క నీరు దొరక్క చనిపోయే పరిస్థితి వచ్చింది ధనవంతుడికి. కావున మనకు మనం కాపాడుకుందాం. ఈ 6 నెలంతా ఈ మొదటి రోజు నుండి చివరి వరకు సర్వోన్నతుడైన దేవుడు భద్రపరచున్నట్లుగా. హల్లెలూయా. ప్రార్థన.